పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్నాడి కృష్ణారావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై ఒక తెలుగువాడిగా సీఎం జగన్ నిర్ణయానికి అభినందనలు తెలియజేశారు. అయితే భారతరత్న పేరు అంబేద్కర్ జోడించి పెట్టాలని తన మనవని తెలిపారు. అలాగే కాకినాడ జిల్లాకు ప్రముఖ విద్యావేత్త మల్నాడి సత్యలింగం నాయకర్ పేరు పెట్టాలని సీఎం జగన్కు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు ఎన్నిక చేయడం సంతోషకరమన్నారు. తన అనుభవంలో మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలను అమలు చేసిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ నెంబర్ వన్ అని అన్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ అని, భవిష్యత్తులో ఇతర పార్టీల వైపు చూస్తారని నేను అనుకోవడం లేదన్నారు. ఏపీలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం కరెక్ట్ అన్నారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తీసేసి ఏపీని అభివృద్ధి చేస్తానని అంటే చంద్రబాబును మళ్లీ ప్రజలు పక్కన పెట్టేస్తారన్నారు. గత దగ్గరగా ఒక సంవత్సరం నుంచి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేస్తూ, అలాగే ముఖ్యంగా మంత్రి గారు విశ్వరూప్ గారు కానీ, అలాగే ముమ్మడవరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు, అమలాపురం ఎంపీ అనురాధ గారు, మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూడా రిప్రజెంటేషన్ చేస్తున్నారు. నేను కూడా ముఖ్యమంత్రి మనసు అయింది. ఒక ప్రజలకి ఏంటి అన్నది ఇప్పటి వరకు ఆ ఆఫీస్ తప్ప బయటికి రాలేదు. ఇప్పుడే నేను ఒక కంప్లైంట్ కూడా లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించిన వస్తే దాంట్లో డీటెయిల్గా అన్నీ కూడా రాశాను. అతని మీద ఆల్రెడీ నా ఎలిగేషన్స్ కానీ అన్నీ కూడా రికార్డెడ్గా చూపించడానికి రెడీగా ఉన్నానని చెప్పేస్తే మన పదవి తరగతి చెప్పి గవర్నర్కి, సీఎంకి, చీఫ్ సెక్రటరీ అందరికి కూడా రిటర్న్గా ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఇక్కడ ఇష్యూని పాండిచ్చేరి తీసుకెళ్ళి, పాండిచ్చేరిలో ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది ఆఫీసర్ తీసుకెళ్ళి సాల్వ్ చేసేది ఒక ఇష్యూ చెప్పమనండి. నేను ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలిచ్చిన రిప్రజెంటేషన్ని, అలాగే ఇక్కడికి ఏం కావాలని తీసుకెళ్ళి పేపర్లు, ఎస్టిమేట్లు అన్నీ నేనే తీసుకుని వెళ్ళి శాంక్షన్ తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకు చెప్తుండేవాడిని. ఈ పని అయ్యింది, ఈ పని అవ్వలేదు, మళ్ళీ మీరు ఇంకొక విధంగా దీన్ని ఇదవ్వండి అని చెప్పి చెప్పేవాడిని. అటువంటిది ఏమైనా నడుస్తుందా? ఇప్పుడు నేను ఎమ్మెల్యే, నేను మంత్రి అని చెప్పేసి అనుకుంటే మీరు ఒక తెలుగువాడిగా ఈ పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో నేను ఒక చైర్మన్ పోస్టు గతంలో హిస్టరీలో చూస్తే ఎవరికి ఇవ్వలేదు, ఒక మంత్రి పోస్టు ఎవరికి ఇవ్వలేదు. నేను ఒక మూడు సార్లు ఒక మంత్రిగా చేశాను, రెండు సార్లు చైర్మన్గా చేశాను. అలాంటిది యునానిమస్గా ప్రభుత్వాలు, ఎన్నో ప్రభుత్వాలు, మూడు ప్రభుత్వాలు నేను బెస్ట్ ఎమ్మెల్యే అవార్డుగా నేను డిక్లేర్ చేయబోయి ఆ గౌరవాన్ని పొందగలిగాను. ఒక తెలుగువాడు ఆంధ్ర, తమిళనాడు, తమిళన్స్ ఉండే అన్ని పార్టీలు యునానిమస్గా చేసే అవకాశం నాకు ఎందుకు ఇచ్చారు? జడ్సిచ్చారా? నా నిజాయితీ, నేను చేసిన డెవలప్మెంట్ చూసే కదా, నా అచీవ్మెంట్ చూసే కదా. బెస్ట్ ఎమ్మెల్యే అంటే దేనికి? నా ప్రవర్తన ఏంటి, నేనే కరప్షన్లో కానీ ఎక్కడన్నా నేను ఇంక్లూడ్ అయ్యానా అన్నది. ఏ పార్టీ అయితే, రాజకీయ పార్టీ ఏ పార్టీలు అయితే ఉంటాయో ఆ పార్టీ ప్రతినిధి ఆ కమిటీలో ఉంటారు. ఆ కమిటీలో ఉన్నప్పుడు యునానిమస్గా సెలెక్ట్ చేయాలి. యునానిమస్గా ఏ ఒక చిన్న ఎలిగేషన్ కానీ ఇంకో